కొరకు రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. లియోనార్డ్ రెవెన్హిల్ గారు ఒక మాట అంటారు, ఒక ప్రార్థించే విషయంలో నీవు ఓడిపోతే నీవు అన్ని విషయాలలో కూడా ఓడిపోతావు అని. యుక్తముగా ప్రార్థన చేయడం అనేది మనకు చేత కాదు. ప్రార్థన జీవితంలో మనము సఫలం అవడం కంటే పలుమార్లు విఫలమైపోతూ ఉన్నాం. నాకు యుక్తముగా ప్రార్థన చేయడం చేత కావడం లేదు, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన నాకు రావడం లేదు అని కొందరు బాధపడుతుంటే, ప్రార్థనలో ఏకాగ్రత లేక ప్రార్థన అభిషేకము లేక మరికొంతమంది కృంగిపోతూ ఉన్నారు. ప్రార్థించాలనే ఆశ ఉంటుంది కానీ ప్రార్థన చేయలేని బలహీనులమైన పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది. మనం ప్రార్థనాపరులం కావాలని మనలో ఉన్న ఆశను ఆసక్తిని ఆయన చూస్తూనే ఉన్నాడు. నీవు ప్రార్థన విషయంలో బలహీనుడవని నిన్ను ఆయన తోలనాడడం లేదు సుమా. మనం ఆరాధించే దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, బలహీనులను బలపరచడానికి ఎల్లవేళలా చూస్తున్న దేవుడాయన. మన బలహీనతను ఎరిగి ఆయన మనకు సహాయం చేయుచున్నాడు. ఎలా అంటే, మనకు యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు గనుక ఆ ఆత్మదేవుడే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉచ్చరింప సఖ్యము గాని మూల్గులతో ఆయన మన కొరకు మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపించిన దేవుడు ఆ ఆజ్ఞను మనం పాటించడానికి కూడా ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రేమెంత గొప్పది. మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనేది ఎంత వాస్తవము. ప్రార్థన మనం చేయడానికి కూడా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు అనేది అంతే వాస్తవం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటుండగా దేవుని ఆత్మ సహాయముతో ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో యుక్తముగా ప్రార్థన చేస్తూ ప్రార్థనాత్మతో నింపబడుతూ ప్రభు యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ ఆత్మీయ జీవిత యాత్రలో విజయులమవుదాం. దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మను ఆశీర్వదించి ప్రార్థనాత్మతో నింపి నడిపించి